వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గణేష్ గురం ఈరోజు ఈ వీడియోలో నేపాల్ 50 రూపీస్ డినామినేషన్ నోట్ అయితే చూడబోతున్నాను అనమాట. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే నేపాల్ రాష్ట్ర బ్యాంక్ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా రిలీజ్ చేసిన నోట్. ఇది వచ్చేసరికి మనకి స్పెషల్ కార్డ్బోర్డ్ ప్యాకింగ్లో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసరికి జర్మనీలో మేడ్ అయ్యి నేపాల్లో వచ్చి అండ్ మన కలెక్షన్లో ఇండియాలో అయితే నా కలెక్షన్లో అయితే ఉందన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి నేపాల్లో ఒకటి రూపీస్కే వాడతాం అనమాట. ఇప్పుడు మనకి రూపీస్ ఎలానో వాళ్ళకి కూడా రూపీస్ అనే అనమాట. అరౌండ్ మనం చూసుకున్నట్టయితే ఇండియా చుట్టూ ఉన్న కంట్రీస్ కూడా ఇప్పుడు పాకిస్తాన్ కానీ శ్రీలంక కానీ రూపీయా అని రూపీస్ అని చిన్న చిన్న వేరియేషన్స్తో ఉంటాయి తప్ప ఆల్మోస్ట్ అన్ని రూపీస్ అనే పేర్లతోనే ఉంటాయి. ఎవరోకి అంతా ఒకటే దేశం కాబట్టి ఏంటంటే విడిపోయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఏమీ చేంజ్ చేయడం లేదు. అంటే ఇది వరకు అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కాదు, ఎప్పుడో లాంగ్ బ్యాక్ విడిపోయినా సరే ఏంటంటే వాళ్ళ కరెన్సీ డినామినేషన్ అనేది పేరు మాత్రం అలానే ఉండడం జరిగింది. అండ్ ఇది చూడడం కూడా చాలా లుక్ అయితే కలర్ఫుల్గా అయితే ఉందన్నమాట. అండ్ ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళిపోదాం, పదండి. దీనిలోనే మన నేపాల్ నోట్ అయితే ఉందన్నమాట, ఇంకా లేట్ చేయకుండా అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి కార్డ్బోర్డ్ వచ్చేసరికి ఇలా ఉంది. దీనిపైన కవర్ అయితే ఉంది, అది రిమూవ్ చేద్దాం. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇట్లా ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి ఏదో ఒక కొండ మీద రెండు పక్షులు ఉన్నట్టు ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ ఆఫ్ ది నోట్ ఇమేజ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ 50 రూపీస్ అని చూడవచ్చు మీకు. అండ్ ఇక్కడ 50 రూపీస్ అని, ఇది జస్ట్ ఇమేజ్ వరకే అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంకా ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసరికి ఇలా ఫ్లిప్ ఓపెనింగ్ అనమాట. అండ్ పైన చూసుకున్నట్టయితే మనకి ఈ నోట్ ఒక డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. 50 రూపీస్ గ్రీన్ రెడ్ అండ్ ఎల్లో అని ఉంది. అంటే ఈ నోట్ వచ్చేసరికి రెడ్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్స్లో అయితే షేడ్స్లో అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కింద చూసుకున్నారు కదా, ఇక్కడ జర్మనీలో అయితే ప్రింటెడ్ బైక్ జర్మనీలో అయితే ప్రింట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకొకసారి మన నోట్ అయితే బయటికి తీసి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం డీటెయిలింగ్స్. ఇదైతే ఫోల్డర్ ప్యాక్లో రావడం జరిగింది. ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది నోట్ వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది నోట్ వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ రైట్ సైడ్ కార్నర్ వచ్చేసరికి టాప్ ఆఫ్ ది కార్నర్ వచ్చేసరికి 50 రూపీస్ అని రాయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మనకి ఈయన వచ్చేసరికి రాజు, అంటే మీ నేపాల్ రాజు ఉంటారు కదా, ఆయన నేపాల్ ట్రెడిషన్ డ్రెస్లో ఉన్న ఇమేజ్ అనమాట. ఇది వచ్చేసరికి ఇక్కడ మనం చూసుకోవచ్చు, దీనిలో రాయడం కూడా జరిగింది. ఇక్కడ వచ్చేసరికి కింగ్ జ్ఞానేంద్ర ఇన్ నేషనల్ డ్రెస్ అని రాయడం జరిగింది. అంటే ఈ జ్ఞానేంద్ర గారు నేపాల్ డ్రెస్లో అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ సెంటర్లో చూసుకున్నట్టయితే సీరియల్ థ్రెడ్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి గవర్నర్ సిగ్నేచర్ ఆల్మోస్ట్ అంతా హిందీ రాయడమే జరిగింది. సో హిందీ వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు కూడా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేపాల్ లాంగ్వేజ్లో మనకి సీరియల్ నెంబర్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి చూస్తే ఇక్కడ వచ్చేసరికి లోగో ఒకటి అయితే ప్రింట్ చేయడం అయితే జరిగింది. ఏంటంటే స్వర్ణ జయంతి వర్ష అని చెప్పి ప్రింట్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 2 PG ఇమేజెస్ అయితే, అంటే మీన్ ఇవి వచ్చేసరికి నేషనల్ బోట్స్ అనమాట, నేపాల్ నేషనల్ బోట్. అంటే వీటి పేరు వచ్చేసరికి డాన్ఫీ బోట్స్ అని అంటారు. అండ్ ఇక్కడ మనకు వాటర్ మార్క్ కూడా ఉందన్నమాట, వాటర్ మార్క్ ఇమేజ్ అయితే ప్రొవైడ్ చేస్తాం ఖచ్చితంగా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ₹50 అని రాసింది. సో మనకి ఇక్కడ రూపీస్ అన్నట్టు ఒక ప్రూఫ్ టైప్. అండ్ ఇక్కడ వెనకాల వచ్చేసరికి నేపాల్ రాష్ట్ర బ్యాంక్ గోల్డెన్ జూబ్లీ ఇయర్ 2005, అంటే ఈ 2005లో గోల్డెన్ జూబ్లీ అయితే జరిగింది. అరౌండ్ ఇప్పటికి మనకి ఒక 17 ఇయర్స్ దాటేసింది అనుకోండి, ఇంకొక 13 ఇయర్స్ అవుతే కనుక 75 ఇయర్స్ కూడా చేస్తారు నాకు తెలిసిన వరకు. సో 50 ఇయర్స్ సందర్భంగా 50 రూపీస్ నోట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉండడం జరిగింది అనమాట. అండ్ ఈ నోట్ ఇక్కడ పెట్టి మనం దీని మీద డీటెయిలింగ్స్ ఉన్న కార్డ్బోర్డ్ అయితే చూద్దాం ఒకసారి ఏమేమి ఉందా. అబ్వర్స్ వచ్చేసరికి, అంటే మీన్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది నోట్ వచ్చేసరికి మనకి కింగ్ ఇమేజ్ అయితే ఉంది. అండ్ హెడ్ ఆఫీస్ బిల్డింగ్ అనమాట, బ్యాక్ సైడ్ వచ్చేసరికి హెడ్ ఆఫీస్ బిల్డింగ్ అని ఉంది. మీరు చూసినట్టయితే బ్యాక్ సైడ్ వచ్చేసరికి హెడ్ ఆఫీస్ బిల్డింగ్ అయితే ఉంది. అండ్ అశోక్ పిల్లర్ అండ్ లుమిని, ఇది అశోక్ పిల్లర్ అండ్ లుమిని కూడా ఉందన్నమాట. అండ్ రివర్స్ చూసుకుంటే కనుక ఏ పేర్ ఆఫ్ డాల్ఫిన్ బోట్స్ అండ్ నేషనల్ బోట్స్ వచ్చేసరికి 2 ఒక పేరు అయితే ఉంది.
అండ్ ఈ సైజ్ వచ్చేసరికి 70x142mm అనమాట, 70 ఇది అండ్ 142mm ఇటు అనమాట. అండ్ మొత్తం వచ్చేసరికి దీనిలో 97 ఈ ప్రిఫిక్స్ లిస్ట్ ఒకటి ఉంది. అండ్ క్వాంటిటీ వచ్చేసరికి 20 మిలియన్ అప్రాక్స్ అయితే ఉందన్నమాట. అంటే 20 మిలియన్ నోట్స్ అయితే మింట్ చేయడం, అంటే మీన్ ప్రింట్ చేయడం అయితే జరిగిందనమాట. సెక్యూరిటీ ఫీచర్స్ వచ్చేసరికి సీరియల్ నెంబర్ ఉంది అండ్ 1.2mm విండోడ్ కలర్ టెక్స్ట్ సెక్యూరిటీ థ్రెడ్, అంటే మనకి సీరియల్ థ్రెడ్ అనమాట. మధ్యలో సెంటర్లో షైనింగ్ ఉంది కదా చూడండి, ఈ ఏరియాలో షైనింగ్ ఉంది కదా, దాన్ని సీరియల్ థ్రెడ్ అంటాం. సో అదొక సెక్యూరిటీ మార్క్ అండ్ వాటర్ మార్క్ ఇక్కడ ఒకటి ఉంది కదా, వాటర్ మార్క్. సో అదొకటి, ఈ వాటర్ మార్క్లో ఏం లేదు, ఈ కింగ్ పోర్ట్రైటే ఉంటుంది అనమాట. సో ఇలాంటి స్పెషల్ ఇష్యూస్ అనేది కలెక్షన్లో కూడా చాలా బాగుంటాయి అన్నమాట కలెక్షన్ చేయడానికి.